బ్యాడ్ బ్యాంక్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. అసలు బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? ఒక చెడ్డ బ్యాంకా బ్యాడ్ బ్యాంక్ అంటే? నో, అసలు బ్యాడ్ బ్యాంక్ గురించి అర్థం కావాలంటే ముందు బ్యాంక్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఐడియా ఉండాలి. దానికంటే ముందు మీరు ఈ వీడియో నుంచి ఏం నేర్చుకోబోతున్నారనే చూద్దాం. ఎన్పిఎస్ అంటే ఏంటి? బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? బ్యాడ్ బ్యాంక్ గురించి రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఏంటి? వేరే దేశాల్లో ఉన్న బ్యాడ్ బ్యాంక్స్ ఏంటి? వీటన్నిటి గురించి ఈ వీడియో చూశాక మీకు అర్థమవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఇన్ఫోమెన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ బ్యాంక్. బ్యాంక్ ఎలా పనిచేస్తుంది అండ్ ఏం పనిచేస్తుంది? బ్యాంక్ ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుంది అండ్ ఆ డబ్బుని అవసరం ఉన్న వారికి లోన్స్ రూపంలో ఇస్తుంది. అయితే బ్యాంక్ డబ్బు ఊరికే ఇవ్వదుగా, దానిపైన ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. సేమ్ వే జనాలు కూడా బ్యాంకులో ఊరికే డబ్బు దాచరుగా, బ్యాంక్స్ ప్రజలకు కొంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అయితే బ్యాంకుకి లోన్స్పై వచ్చే ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ప్రజలకు ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ 10% ఇంట్రెస్ట్తో లోన్ ఇస్తే దానికంటే తక్కువ ఇంట్రెస్ట్ డిపాజిటర్స్కి ఇస్తుంది. అది 5% కావచ్చు, 6% కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ బిలో 10%. ఇఫ్ డిపాజిటర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ 5% అనుకుంటే ఆ బ్యాంక్కి 10% మైనస్ 5% 5% ప్రాఫిట్ అన్నమాట. బ్యాంక్ ఏం చేసింది? లోన్స్ ఇచ్చింది. సో బ్యాంక్ నుంచి డబ్బు వెళ్ళిపోయింది, బట్ రీపేమెంట్లో ఆ డబ్బు మొత్తం ఇంట్రెస్ట్తో సహా బ్యాంకుకి చేరుతుంది. సో బ్యాంక్కి లోన్ అనేది అసెట్ అన్నమాట. అయితే మరి లయబిలిటీ అంటే ఏంటి? డిపాజిటర్స్ బ్యాంక్ దగ్గర డబ్బు ఉంచుతారు. బ్యాంక్ దగ్గర ఆ డబ్బు ఉన్నంత మాత్రాన ఆ డబ్బు బ్యాంక్ దాని కాదు కదా. ఎవరైనా డిపాజిటర్ వచ్చి ఆ డబ్బు అడిగితే బ్యాంక్ ఆ డబ్బును ఇచ్చేయాలి. సో డిపాజిటర్స్ బ్యాంక్ దగ్గర ఉంచిన డబ్బు ఏదైతే ఉందో అది బ్యాంకుకి లయబిలిటీ అన్నమాట. సో బ్యాంక్ యొక్క అసెట్ అనేది లోన్స్, లయబిలిటీ అనేది డిపాజిటర్ల యొక్క డబ్బు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ లోన్స్ తీసుకున్న వారంతా కంపల్సరీ రీపే చేస్తారని గ్యారంటీ ఏం లేదు కదా. కొందరు కావాలనే డబ్బు ఎగ్గొట్టడానికే లోన్స్ తీసుకుని ఉంటారు, కొందరు బిజినెస్ సరిగ్గా నడవక లోన్ రీపేమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. వాటెవర్ ఇట్ ఈస్, అది బ్యాంకులపై ప్రెషర్ తీసుకొస్తుంది. ఒకవేళ ఈ లోన్ యొక్క ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ 90 డేస్ వరకు చెల్లించకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని అంటారు. దీన్నే షార్ట్ ఫామ్లో ఎన్పిఏ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి రీపేమెంట్ డ్యూ 1 మార్చ్ 2021 అయితే అతను 90 డేస్ వరకు అంటే 1 జూన్ 2021 వరకు 1 రూపాయి కూడా కట్టకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ అవుతుంది. అయితే బ్యాంకులో లోన్ రికవరీ డిపార్ట్మెంట్లో ఉండే కలెక్షన్ ఏజెంట్స్ వీరి దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ క్లియర్గా వినండి, ఇప్పుడు బ్యాంకులోని ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఒక సెపరేట్ కంపెనీ ఈ లోన్ రికవరీ యొక్క పని చేస్తే అదే బ్యాడ్ బ్యాంక్ అన్నమాట. బ్యాడ్ బ్యాంక్ని అఫీషియల్గా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని అంటారు. మన ఆర్బీఐ 4 అక్టోబర్ 2021 నాడు NARCL నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీకి లైసెన్స్ ఇచ్చింది. NARCL కంపెనీ యొక్క పని ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్న ఎన్పిఎస్ని అంటే రీపేమెంట్ రాని లోన్స్ని కొనుక్కుంటుంది. NARCLతో పాటు IDRCL ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ కూడా పనిచేస్తుంది. IDRCL యొక్క పని ఏంటంటే NARCL PSBs అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి కొనుక్కున్న ఎన్పిఎస్ని రికవరీ చేస్తుంది. సో NARCL లోన్స్ని కొనుక్కుంటుంది అండ్ IDRCL లోన్స్ని అమ్ముతుంది. NARCL ఈజ్ లోన్ బయ్యర్ అండ్ IDRCL ఈజ్ లోన్ సెల్లర్. ఈ NARCL అండ్ IDRCL రెండు కలిపితే అదే ఇండియాలో బ్యాడ్ బ్యాంక్. సో బ్యాడ్ బ్యాంక్ అంటే ఏదో చెడ్డ బ్యాంక్ అని కాదు, బ్యాడ్ లోన్స్ని ఆర్ ఎన్పిఎస్ని రికవర్ చేసే బ్యాంక్ అన్నమాట. మరి ఈ బ్యాడ్ బ్యాంక్స్కి లాభం ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని చిన్నగా అర్థం చేసుకుందాం. ఎన్పిఎస్ అంటే ఏంటి? లోన్స్ విచ్ ఆర్ వెరీ టఫ్ టు రికవర్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంచుమించు 0% రికవరీ ఛాన్స్ ఉన్న లోన్స్. సో ఈ బ్యాడ్ బ్యాంక్స్ ఆ లోన్స్ని సేమ్ అమౌంట్కి కొనుక్కుంటుందా? క్వశ్చన్ క్లారిటీగా అర్థం కాలేదు కదా. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ ఎక్స్ అనే బ్యాంక్ యొక్క బ్యాడ్ లోన్ అమౌంట్ 100 కోట్లు అయితే బ్యాడ్ బ్యాంక్ ఫర్ సపోజ్ ఒక 30 కోట్లు మాత్రమే ఇస్తానని చెబుతుంది. సో 100 కోట్ల బ్యాడ్ లోన్ని కేవలం 30 కోట్లకు బ్యాడ్ బ్యాంక్ కొనుక్కుంటుందన్నమాట. పాయింట్ టు బి నోటెడ్,
ఈ 30 కోట్లు అంటే 30% అమౌంట్ అనేది నేను తీసుకున్న ఎగ్జాంపుల్ మాత్రమే. రియాలిటీలో బ్యాడ్ బ్యాంక్ కొనుక్కునే అమౌంట్ 30% కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. ఇండియాలో బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్ ఏంటి? ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 2 కంపెనీస్, ఎన్ఏఆర్సీఎల్ అండ్ ఐడిఆర్సీఎల్ కదా. ఎన్ఏఆర్సీఎల్ ఎన్పిఎస్ని బ్యాడ్ లోన్స్ ఉన్న బ్యాంక్స్తో నెగోషియేట్ చేసి ఒక అమౌంట్కి ఆ బ్యాడ్ లోన్స్ని కొనుక్కుంటుంది. ఏదైతే అమౌంట్ ఫైనలైజ్ అవుతుందో దాంట్లోని 15% మాత్రమే ఎన్ఏఆర్సీఎల్ బ్యాడ్ లోన్స్ ఉన్న బ్యాంకుకి చెల్లిస్తుంది. మిగతా 85% అమౌంట్ ఐడిఆర్సీఎల్ ఆ లోన్స్ని రికవర్ చేశాక చెల్లిస్తుంది. ఇంకా సింప్లిఫై చేయడానికి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. బ్యాంక్ ఎక్స్ యొక్క బ్యాడ్ లోన్ అమౌంట్ 100 కోట్లు అయితే దాన్ని 30 కోట్లకు నెగోషియేట్ చేసి ఎన్ఏఆర్సీఎల్ ఆ బ్యాడ్ లోన్ని కొనుక్కుంటుంది. కొనుక్కునే టైంలో 15% ఆఫ్ 30 క్రోర్స్ అంటే 4 క్రోర్స్ 50 ల్యాక్స్ ఎన్ఏఆర్సీఎల్ ఆ బ్యాంకుకి చెల్లిస్తుంది. మిగతా 85% ఆఫ్ 30 క్రోర్స్ అంటే 25 క్రోర్స్ 50 ల్యాక్స్ ఐడిఆర్సీఎల్ ఆ లోన్స్ని రికవరీ చేశాక చెల్లిస్తుంది. ఈ 85% అమౌంట్ ఏదైతే ఉందో లోన్ కొనుగోలు సమయంలో సెక్యూరిటీ రిసీప్ట్ రూపంలో ఎన్ఏఆర్సీఎల్ బ్యాంకుకి ఇస్తుంది. మరి సెక్యూరిటీ రిసీప్ట్స్ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? 85% అమౌంట్ని రికవర్ చేసి ఎన్ఏఆర్సీఎల్ బ్యాంకుకి ఇచ్చేస్తే బ్యాంక్ 85% అమౌంట్ విలువ గల సెక్యూరిటీ రిసీప్ట్స్ని ఎన్ఏఆర్సీఎల్కి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఐడిఆర్సీఎల్ రికవరీలో ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళి ఈ సెక్యూరిటీ రిసీప్ట్స్ని చూపెడుతుంది. ఇదిగోండి మా బ్యాడ్ లోన్స్ని ఎన్ఏఆర్సీఎల్కి అమ్మితే 85% అమౌంట్ మాకు రికవరీలో ఇస్తామని ఇవ్వలేదు. ఈ సెక్యూరిటీ రిసీప్ట్స్కి మీరే గ్యారంటీ కాబట్టి మిగతా అమౌంట్ని మీరే మాకు ఇవ్వాలి అని బ్యాంక్ గవర్నమెంట్కి చెబుతుంది. ఈ సెక్యూరిటీ రిసీప్ట్స్కి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. అంటే ఐడిఆర్సీఎల్ లోన్ రికవరీలో ఫెయిల్ అయితే గవర్నమెంట్ ఈ సెక్యూరిటీ రిసీప్ట్స్ని తీసుకుని మిగతా డబ్బుని బ్యాడ్ లోన్ ఉన్న బ్యాంకుకి ఇచ్చేస్తుంది. ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయడానికి రీసెంట్గా గవర్నమెంట్ 30,600 కోట్ల రూపాయలను సెక్యూరిటీ రిసీప్ట్స్ కింద అలాట్ చేసింది. అయితే ఆ 85% అమౌంట్ ఏదైతే ఉందో అది 5 ఇయర్స్ టైంలో బ్యాడ్ బ్యాంక్ అంటే ఎన్ఏఆర్సీఎల్ బ్యాడ్ లోన్ ఉన్న బ్యాంకుకి ఇచ్చేయాలి. ఒకవేళ ఐడిఆర్సీఎల్ రికవర్ చేయకపోతే గవర్నమెంట్ అలాట్ చేసిన 30,600 కోట్ల నుంచి ఎంత అమౌంట్ కావాలో అంత బ్యాడ్ లోన్ బ్యాంకుకి వెళ్తుంది. మరి ఇక్కడ బ్యాడ్ బ్యాంక్కి లాభం ఏంటో ఇంకా మనకు తెలియలేదు. లాభం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం బ్యాంక్ ఎక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంక్ ఎక్స్కి ఉన్న 100 కోట్ల రూపాయల బ్యాడ్ లోన్ని ఎన్ఏఆర్సీఎల్ 30 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. ఒకవేళ ఐడిఆర్సీఎల్ కనుక 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రికవర్ చేస్తే ఆ ఎక్కువ రికవర్ చేసిన అమౌంట్ అంతా బ్యాడ్ బ్యాంక్ యొక్క లాభం అన్నమాట. ఇప్పుడు ఐడిఆర్సీఎల్ రికవర్ చేయగలిగే డిఫరెంట్ కేసెస్ని చూద్దాం. మన బ్యాంక్ ఎక్స్ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేస్తూ బ్యాంకు నుంచి 100 కోట్ల విలువ గల బ్యాడ్ లోన్ని 30 కోట్లకు కొనుక్కున్న ఎన్ఏఆర్సీఎల్ 15% ఆఫ్ 30 క్రోర్ అంటే 4,50,00,000 వెంటనే ఇచ్చేస్తుంది. మిగతా 85% అంటే 25,50,00,000 ఐడిఆర్సీఎల్ 5 సంవత్సరాలలో లోన్ రికవరీ చేసి ఇచ్చేయాలి. ఒకవేళ రికవర్ చేయకపోతే గవర్నమెంట్ ఆ మిగతా అమౌంట్ని సెక్యూరిటీ రిసీప్ట్స్ తీసుకుని బ్యాంకుకి ఇచ్చేస్తుంది. అయితే ఒకవేళ ఐడిఆర్సీఎల్ 1 రూపాయి కూడా రికవర్ చేయకపోతే గవర్నమెంట్ బ్యాంక్ ఎక్స్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి? ఇట్స్ టోటల్ 85% అంటే 25,50,00,000. ఒకవేళ 20 కోట్లు ఐడిఆర్సీఎల్ రికవర్ చేయగలిగితే అప్పుడు గవర్నమెంట్ 25.5 - 20 అంటే 5,50,00,000 బ్యాంక్ ఎక్స్కి ఇవ్వాలి. ఒకవేళ 85% మొత్తం అంటే కరెక్ట్గా 25,50,00,000 ఐడిఆర్సీఎల్ రికవర్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ ఐడిఆర్సీఎల్ కనుక 25,50,00,000 కంటే ఎక్కువ రికవర్ చేస్తే అప్పుడేంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 35,50,00,000 రికవర్ చేసిందనుకుంటే గవర్నమెంట్పై భారం ఏమి ఉండదు, ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం బ్యాడ్ బ్యాంక్ యొక్క లాభం అన్నమాట. ఈ బ్యాంక్స్ యొక్క ఎన్పిఏ బాధను దూరం చేయడానికి 500 కోట్ల కంటే ఎక్కువ ఉన్న బ్యాడ్ లోన్ని రికవర్ చేస్తారు. ఈ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్న బ్యాడ్ లోన్స్ మొత్తం విలువ 2,00,000 కోట్లు. అయితే ఫేజెస్ పద్ధతిలో దీన్ని రికవర్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో 90,000 కోట్ల రూపీస్ని రికవర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అది మనం వేచి చూడాలి. ఇండియాలో 500 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎన్పిఎస్ 2,00,000 కోట్ల రూపాయలు అయితే మొత్తం ఎన్పిఎస్ కలిపి మార్చ్ 2021 వరకు 8,00,000 కోట్లు. ఇది మార్చ్ 2022 వరకు 10,00,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఎన్ఏఆర్సీఎల్లో 51% షేర్స్ హోల్డ్ చేసేది ఎవరో తెలుసా? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే.
సో ఎన్పిఎస్ రికవర్ అయ్యి మంచి లాభాలు ఎన్ఆర్సిఎల్కి వస్తే ఇండైరెక్ట్గా లాభపడేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే. అదే ఐడిఆర్సిఎల్లో 49% షేర్ హోల్డింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్వి అండ్ 51% షేర్ హోల్డింగ్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్వి. ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో కొత్త కావచ్చు, బట్ ప్రపంచానికి కాదు. ఫస్ట్ టైం అమెరికాలో బ్యాడ్ బ్యాంక్ని తీసుకొచ్చారు. 1988లో గ్రేట్ స్ట్రీట్ నేషనల్ బ్యాంక్ అనే పేరుతో యుఎస్ఏలో బ్యాడ్ బ్యాంక్ని స్థాపించారు. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఆ తర్వాత స్వీడన్, ఫ్రాన్స్, యూకే, ఇండోనేషియా లాంటి దేశాల్లో బ్యాడ్ బ్యాంక్ సక్సెస్ అయింది. బట్ కొన్ని దేశాల్లో బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ విధ్వంసాలను సృష్టించింది, లైక్ చైనా అండ్ ఇటలీ. సో ప్రాపర్ ఎగ్జిక్యూషన్, మేనేజ్మెంట్, ప్లానింగ్ సరిగ్గా లేకపోతే ఇండియాలో కూడా బ్యాడ్ బ్యాంక్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ బ్యాడ్ బ్యాంక్ వల్ల కొంత రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్స్ లోన్ ఇచ్చేటప్పుడు కస్టమర్స్కి రీపే చేసే కెపాసిటీ లేకపోయినా లోన్ శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కస్టమర్ రీపే చేయకపోతే ఎన్ఏఆర్సీఎల్ ఆ బర్డన్ తీసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటారులే అని బ్యాంక్స్ ఆలోచించవచ్చు. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ విత్ బ్యాడ్ బ్యాంక్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.